మెదక్ జిల్లా నర్సింగి మండలంలోని షేరిపల్లి గ్రామంలో ప్రతి నెల 13వ తారీఖు గ్రామ డ్వాక్రా మహిళలు సమావేశం నిర్వహిస్తారు. దానిలో భాగంగా నేడు నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ మల్లేశం, ఏపీఎం అశోక్, సిసి సుల్తాన్ హాజరయ్యారు. పావలవాడి రుణాలు దాదాపు 20 లక్షల రూపాయల చెక్లను మహిళా సంఘాలకు అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మల్లేశం, ఏపీఎం అశోక్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, మహిళా సంఘాలకు రుణాలు చెల్లించని వడ్డీ తిరిగి వారికి జమ చేయడం చాలా గొప్ప విషయమన్నారు. గ్రామాల్లో చేపట్టిన మద్యపాన నిషేధం విజయవంతం అవుతుందని, మండలంలోని ఇతర గ్రామాలు కూడా షేరిపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని మద్యపాన నిషేధం బాటలో పయనించాలని వారు అన్నారు. గ్రామానికి 10 లక్షల మహిళా భవనం మంజూరు అయ్యాయని వారు తెలిపారు. దాదాపు 1 కోటి రూపాయల నిధులతో 2 వివోఏ సంఘాలకు, ఒక సంఘానికి ఫంక్షన్ హాల్, మరొక సంఘానికి టెంట్ సామాన్, ఎన్ఆర్ఎల్ఎం నిధులు మంజూరు చేయడం జరుగుతుందని వారు తెలిపారు. అనంతరం పాఠశాలలో మూత్రశాలలు నిర్మించాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెప్పేలా మల్లేశం, ఉప సర్పంచ్ భాగ్యలక్ష్మి రమేష్, ఏపీఎం అశోక్, సిసి సుల్తాన, గ్రామ సమ్మెకి అధ్యక్షుడు తాళ్ళ స్వప్న, మేకల లత తదితరులు పాల్గొన్నారు. అయితే మనకి 2 సంఘాలకి సంబంధించి 40 సంఘాలు ఉన్నాయి. ఈ 40 సంఘాలకి సంబంధించి విఎల్ఆర్ వచ్చేసి మనకి 19,36,93 రూపాయలు రావడం జరిగింది. ఇది కూడా ఈ అమౌంట్ని మనం ఏం చేద్దామంటే, ఆ వచ్చిన అమౌంట్ని సంఘ సభ్యులు పంచుకోకుండా ఆ వచ్చిన అమౌంట్ని ఏ అయితే సభ్యురాలకు అవసరం ఉందో అవసరాలకి ఇంట్రెస్ట్ ఇచ్చి ఆ ఇంట్రెస్ట్ ప్లస్ మళ్ళీ ఆ సొలు ప్లస్ వడ్డీ చేసుకున్నాం అనుకో, ఆ యొక్క సంఘ నిధంగానే పెరిగిపోతుంది. ఆ వచ్చిన అమౌంట్ మనం వేరే బిజినెస్ రూపంగా ఉపయోగించుకుంటే ఇంకా 4 రూపాయలు సంపాదించుకునే విధంగా ఉపయోగించుకోవాలి, కానీ వచ్చిన అమౌంట్ పంచుకునే పద్ధతి మాత్రం చేయకండి. ఓకేనా? ఇది ఒకటి. రెండో విషయం ఏంటంటే, మనకి ఇందాక సర్పంచ్ గారు చెప్పినట్టు ఈ మద్యపాన నిషేధము అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఇదే స్ఫూర్తిగా మనం మిగతా గ్రామీక 15 గ్రామీక సంఘం ఉన్నాయి. ప్రతి గ్రామీక సంఘంలో ఈ యొక్క షేర్పల్లిని ఆదర్శంగా తీసుకోవడం జరిగింది. ప్రతి గ్రామీక సంఘంలో ఏ విధంగా షేర్పల్లి ముందుకు పోతుందో ఆ విధంగా మనం కూడా సంఘాలు కూడా ఈ యొక్క మద్యపాన నిషేధాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామీక సంఘం చెప్పడం జరిగింది. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఇందాక సర్పంచ్ గారు అన్నట్టు మన గ్రామీక సంఘానికి ఈ యొక్క గ్రామీక సంఘం బిల్డింగ్ శాంక్షన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మన గ్రామీక సంఘం బిల్డింగ్ అనేది శాంక్షన్ కాలేదు. మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మనకు ఎంత ముందుండి మనకు ఈ యొక్క గ్రామీక సంఘం బిల్డింగ్ చేసినందుకు సీఎం కేసీఆర్ గారు పరిశీలించిన ఈ వడ్డీ లేని రుణాలు అంటే పాల రుణాలు మనకు మన విలేజ్ సంబంధించిన రుణాలను అందించడం జరిగింది. ఈరోజు మనకు 45 సంఘాలకు గాను 2 వివోలు, అనగా ఒకటి నెక్స్ట్ అమౌంట్ ఏంటంటే 19 పవల వడ్డీ రుణాల కింద 19,36,999,93 రూపాయలు అక్షరాల ఇవి మనకు అంటే మన బ్యాంక్ ఖాతాలలో మన వివోకు సంబంధించిన ఖాతాలలో అన్నట్టు కదా, వివోకు సంబంధించిన మన సంబంధించిన ఖాతాలలో పడిపోవడం జరిగింది. ఈ వడ్డీ లేని రుణాలను తీసుకొని మనము ఇంకా మన సంఘాలను అభివృద్ధి చెందుతూ మన రకరకాలుగా సీఎం గారు కూడా చాలా దానికి మనకు అనుకూలంగా ఈ వడ్డీ లేని రుణాలను ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎంత కావాలంటే అంత రుణాలు ఇవ్వడానికి వాళ్ళ ముందుకొస్తున్నారు కాబట్టి బ్యాంకుల ద్వారా మనకు 100,000 రూపాయలు కావాలంటే 100,000 రూపాయలు ఇవ్వడానికి ఏ అప్పు కాయడం లేకుండా ఎటువంటి అది లేకుండా బ్యాంక్ వాళ్లతో మనకు ఇప్పించడం జరుగుతుంది. అందుకు ఆ రుణాలు తీసుకొని ఇల్లు కానీ ఇంటి నిర్మాణం కానీ ఇంకా మీకు సంబంధించిన ఏమన్నా వసతులు కానీ ఏమన్నా ఏ అయినా పర్లేదు, దానికి సంబంధించినవి కూడా మీరు సమకూర్చుకోగలరని కోరుకుంటున్నాను.